ముంబైకి సంబంధించిన ఐఆర్బి డెవలపర్స్ అనే ఒక సంస్థకు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ తెగ నంబన జరిగింది. సంబంధిత శాఖకు మంత్రి కేటీఆర్ గారు, అధికారి అరవింద్ కుమార్ గారు, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ గారు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి యొక్క పర్యవేక్షణలో తెలంగాణ ప్రజల సంపదను తెగనమ్మడం జరిగింది. టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి ఐఆర్బి డెవలపర్స్ సంస్థకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చే వరకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ దోపిడీని, దోపిడీ వెనకాల ఉన్న మనుషులను, వాళ్ళ ఆలోచనను పదే పదే ప్రజలకు చెప్పడం జరిగింది. బరితెగించిన ప్రభుత్వం, కేటీఆర్ గారు అగ్వక్ సగ్వక్ ఔటర్ రింగ్ రోడ్డును కొట్టేయడమే కాకుండా ఇప్పుడు రెండవ దోపిడీకి మళ్ళీ తెరలేపినరు. టెండర్ నియమ నిబంధనల ప్రకారము టెండరు ఎవరైతే సాధిస్తారో ఆ సంస్థకు, హెచ్ఎండిఏకు మధ్యలో ఒప్పందం కింద లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల లోపల టెండర్ కట్టబెట్టిన సంస్థ 10% నిధులను హెచ్ఎండిఏకు చెల్లించాలి. ఆ తర్వాత 90 రోజుల్లో మిగతా 90% నిధులను చెల్లించాలి. అంటే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోగా 10% నిధులను చెల్లించాలి. ఈ నిబంధన ప్రకారము 7,388 కోట్ల రూపాయల టెండర్ సాధించిన ఐఆర్బి డెవలపర్స్ అనే సంస్థ 738 కోట్ల రూపాయలు 30 రోజుల్లోగా చెల్లించాలి. హెచ్ఎండిఏ ఈ సంస్థకు 27 నాడు 2023 లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. 27 ఏప్రిల్ 2023 నాడు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తే 26 మే 2023 లోపల 10% 738 కోట్ల రూపాయలను చెల్లించాలి. 100 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కొట్టేసిన కేటీఆరు, ఐఆర్బి డెవలపర్సు, అరవింద్ కుమారు, సోమేష్ కుమార్ ధనదాహం అట్ట కూడా తీరలేదు. చెల్లించాల్సిన 10% చెల్లించకపోను, మాకింకా సమయం కావాలి, మేము ఇప్పుడు డబ్బులు లేవు, మాకొంత సమయం ఇస్తే డబ్బులు ఇస్తామని ఒక లేఖ పెట్టి ఇవాళ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ సంస్థకు పూర్తిగా అనుకూలంగా వివరించాలని చెప్పి ఇవాళ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు కేటీఆర్ గారు. ఆ సంస్థ యొక్క ఆస్తుల విలువ, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్ని లెక్క కట్టుకున్న తర్వాతనే టెండర్ బిడ్ ఓపెన్ చేసి టెక్నికల్ క్వాలిఫికేషన్, ప్రైస్ బిడ్ క్వాలిఫికేషన్ చూసిన తర్వాతనే ఆ సంస్థను మేము ఆమోదించినమని అరవింద్ కుమార్ గారు, కేటీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది. ఇంత అద్భుతమైన పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయని కేటీఆర్, కేసీఆర్ గారు కూడా పెద్ద పెద్దగా పత్రికలల్లో ప్రకటించడం జరిగింది. ఆ సంస్థ దగ్గర పూర్తి స్థాయిలో నిధులున్నాయని మీరు అనుకున్న తర్వాతనే, ఆమోదించిన తర్వాతనే, మదించిన తర్వాతనే ఆ సంస్థను ఈరోజు ఆ టెండర్ కట్టబెట్టినమని మీరు చెప్పినరు. 100 కోట్ల రూపాయల ఆస్తిని 7,388 కోట్ల రూపాయలకే కొల్లగొట్టిన మీరు టెండర్ నిబంధనల ప్రకారము 6 మే 2024 అంటే ఈరోజు 24, నెక్స్ట్ 2 రోజుల్లో 7,738 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకు చెల్లించాలి. చెల్లించకపోను వాళ్ళు ఒక లేఖ పెట్టారు, ఇప్పుడు మా దగ్గర నిధులు లేవు, మాకు ఒక 120 రోజుల సమయం ఇవ్వండి, మేము ఆ తర్వాత చెల్లిస్తామంటే ఇప్పుడు హడావిడిగా దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్లకు మళ్ళా వెసులుబాటు ఇచ్చి వాయిదాల పద్ధతిని చెల్లించడానికి కేటీఆర్ గారు ఒత్తిడి తీసుకొస్తుండు.
అరవింద్ కుమార్ గారు వీళ్ళందరూ ఇప్పుడు భయపడి మధ్యకాలంలో జరిగిన చర్చలల సంతకాలు పెట్టడానికి వెనక ముందు ఆలోచన చేస్తున్న సందర్భంలో హెచ్ఎండిఏలోనే సీఈగా పనిచేసిన చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డిని ఈరోజు హెచ్జిసిఎల్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ యాక్చువల్గా ఆ సంస్థ యొక్క ఆస్తి ఆ సంస్థకి ఎండిగా రిటైర్ అయిపోయిన అధికారి బిఎల్ఎన్ రెడ్డిని హడావిడిగా ఈ ఒప్పందాల మీద సంతకాలు పెట్టడానికి తీసుకొచ్చారు. గతంలో ఇదే అధికారి తెల్లాపూర్లో దాదాపుగా 400 ఎకరాల భూమి 4000 కోట్ల రూపాయలు ఆ రోజుల విలువ బల్కింది. ఈరోజు దాదాపుగా ఒక 10000 కోట్ల రూపాయల భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు సంతకాలు పెట్టి అప్పచెప్పేసింది. అంటే కేటీఆర్ చెప్పిన సంస్థకు ఒక 10000 కోట్ల రూపాయల భూమిని తెల్లాపూర్లో నిబంధనలకు విరుద్ధంగా సంతకం పెట్టిండు. దాంతోని బిఎల్ఎన్ రెడ్డికి కేటీఆర్ గారి బంధం ఫెవికాల్ బంధం లాగా బలపడి ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డును కొల్లగొట్టే దారు దోపిడీ దొంగతనానికి ఎప్పుడో 15 కింద రిటైర్ అయిపోయిన బిఎల్ఎన్ రెడ్డిని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్కు ఎండిగా తీసుకొచ్చారు. ఇంతకంటే ముందు అక్కడ సంతోష్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, సంతోష్ అనే ఐఏఎస్ ఆఫీసర్ను హడావిడిగా బదిలీ చేశారు. ఎక్కడికి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. ఈ పరీక్షలు నిర్వహించడానికి ఒక మంచి అధికారి ఉండాలి అని మేము పెట్టినామని చెప్పారు. ఆ మంచి అధికారి ఔటర్ రింగ్ రోడ్ హెచ్జిసిఎల్ ఎండిగా పనికిరాలేదా? ఐఏఎస్ అధికారి నిర్వహించిన పదవిని ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్తోని ప్రభుత్వం నియమించి 100,00,000 రూపాయల ఔటర్ రింగ్ రోడ్డు లావాదేవీలకు సంబంధించి సంతకాలు పెట్టిస్తున్నారంటే రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి ఏ రకంగా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది, 100,00,000 రూపాయల ఔటర్ రింగ్ రోడ్డును ఎట్లా కొట్టేస్తుందో ఇవాళ అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ పెద్దల పాత్ర. దీని తెర వెనుక ఇంకొక భాగవతం ఉంది. ఐఆర్బీ డెవలపర్ సంస్థ ఇట్లా ఈ రింగ్ రోడ్డు టెండర్ వచ్చిందని లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకున్నదో లేదో, ఎంబలే సింగపూర్ కంపెనీకి నా దగ్గర ఇంత పెద్ద టెండర్ ఉంది, ఇంత పెద్ద ఆస్తి ఉంది, దీన్ని అమ్ముతున్నాను సింగపూర్ కంపెనీకి ఆల్రెడీ అమ్మేసింది, సింగపూర్ కంపెనీ నుంచి సంస్థ పైసలు కూడా తీసేసుకుంది ఐఆర్బి అనే సంస్థ. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో పాల్గొని లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ వచ్చిందో లేదో ఆగ మేఘాల మీద సింగపూర్ సంస్థకు దీన్ని 49% వాటా అమ్మేసింది, పల్లి బఠానీలకు అమ్మినట్టుగా చేశారు. ఈ సింగపూర్ సంస్థ ఐఆర్బి మధ్యలో ఒప్పందాలు జరుగుతున్న సందర్భంలోనే కేటీఆర్ యూకే పర్యటనకు పోయింది. యూకే పర్యటనలో కేటీఆర్తో ఎవరెవరు పాల్గొన్నారు, సింగపూర్కు సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చారు, ఇక్కడ యువరాజుతో నుండే రాజులు ఎవరెవరు యూకే పర్యటనలో ఉన్నారు, స్పెసిఫిక్గా తేజరాజు రాజేష్ రాజు లాంటి వాళ్ళు కేటీఆర్ సింగపూర్ పర్యటనకు పోయినప్పుడు ఎక్కడున్నారు, ఏ దేశంలో ఉన్నారు, వాళ్ళ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టగలదా? దీని వెనకాల కేటీఆరు నేను యూకేకి యుఎస్ఏకి వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నా అని చెబుతున్నది పచ్చబద్ధము. ఈయన అక్రమంగా సంపాదించిన 1,000,000,000 రూపాయలను పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పర్యటనలకు వెళ్ళి విదేశాలలో ఇట్లాంటి గూడుపుటానీల సమావేశాలు పెట్టుకొని ఈ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాల మేరకే ఇవాళ ఐఆర్పి సంస్థ ఉన్న ఫలంగా సింగపూర్లో కంపెనీకి ఈ ఔటర్ రింగ్ రోడ్డు తీసుకున్న మరుక్షణమే 49% వాట అమ్మేసింది. వెనకంగా ఇవాళ నేను మొదటి నుంచి చెప్తున్నా, చూపించడానికి ఐఆర్బి డెవలపర్స్ ఉంటుంది, టెండర్ ప్రాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత ఈ సంస్థకి వెనకాల నుంచి వేరే వ్యక్తులు ముసుగు వీరులు అందరూ ఇందులో దూరుతారని చెప్పినా, ఇవాళ అదే జరిగింది. ఐఆర్బి డెవలపర్స్కి ఔటర్ రింగ్ రోడ్డు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన మరుక్షణం సింగపూర్కు సంబంధించిన సంస్థలతో లావాదేవీలు జరిగినాయి. ఈ సింగపూర్ సంస్థ ఫ్రంట్ ఎండ్లో ఉండి కొనుక్కున్న తర్వాత దాని వెనకాల మళ్ళీ షెల్ కంపెనీలు వస్తాయి. షెల్ కంపెనీల వెనకాల రాజులు ఎవరు, యువరాజులు ఎవరో తేలాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీ టెండర్ ప్రక్రియ టెండర్ నిబంధనల ప్రకారం
ముప్పై రోజుల్లో 10% నిధులు కట్టకపోతే వాళ్ళు కట్టిన ఈఎండితో సహా జప్తు చేసి టెండర్ ప్రక్రియను రద్దు చేయాల్సిన నిబంధన ఉంది. తక్షణమే రద్దు చేయాలి. ఇవాళ 26 అంటే ఎల్లుండి వరకు 738 కోట్లు ఐఆర్బి డెవలపర్స్ హెచ్ఎండిఏకు చెల్లించాలి. వాళ్ళు మేము చెల్లించలేము, మాకు 120 రోజులు సమయం ఇవ్వమని ఆల్రెడీ హెచ్జిసిఎల్ ఎండికి హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి లేఖ పెట్టుకున్నారు. వాళ్ళకు అనుమతి ఇవ్వడానికి మొత్తం రంగం సిద్ధమైపోయింది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఒత్తిడి తీసుకొస్తారు అధికారులను సంతకాలు పెట్టమని. చీఫ్ ఇంజనీర్ అని ఒక చిన్న అధికారిని ఇంత పెద్ద సంస్థకి ఎండిగా బిఎల్ఎన్ రెడ్డిని వేసిండ్రు. ఇవాళ రిటైర్డ్ అధికారి ఈ సంతకాలాన్ని పెట్టి అవుటర్ రింగ్ రోడ్డును అమ్మేసి ఆ తర్వాత ఆయన ఇంటికి పోతాడు. ఇది మొత్తము కేటీఆర్ శాఖలో అరవింద్ కుమార్ గారి పర్యవేక్షణలో ఈ మొత్తం వ్యవహారాన్ని సోమేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నాడు. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, నిబంధనల ప్రకారం 30 రోజుల్లో 10% నిధులు చెల్లించకపోతే తక్షణమే టెండర్ రద్దు చేయాలి. ఎల్లుండి లోపల ఈ జరుగుతున్న తతంగమంతా ప్రజలకు అరవింద్ కుమార్ వివరణ ఇవ్వాలి. రెండవది, నేను ఆ రోజే ఆర్టీఐ కింద సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వాన్ని సమాచారాన్ని అడగడానికి సచివాలయానికి పోతే 100 మంది పోలీసులను పెట్టి నన్ను నియంత్రించి నిర్బంధించి చివరికి మాసప్ ట్యాంక్లో ఉండే ఏదో ఆఫీస్కు తీసుకెళ్ళారు. అక్కడ అరవింద్ కుమార్ ఉంటాడు, కలుద్దురు పాండే అని. అక్కడికి వెళ్తే ఆయన లేడు, ఆయన కింద అధికారి లేదు, చిన్న ఎవరో బుడ్డ సెక్షన్ ఆఫీసర్ ఆ పక్కన మూలకు నన్ను కూసబెట్టి వచ్చి నా సమాచార హక్కు చట్టం కాగితం తీసుకున్నాడు. దాని మీద రబ్బర్ స్టాంప్ వేసివు నాకు అని అంటే రబ్బర్ స్టాంప్ కూడా లేదు సార్, సచివాలయానికి పోయింది, నా దగ్గర ఏంది లేదు, సంతకం పెట్టిస్తా అన్నాడు. ఆ తర్వాత కంటిన్యూస్గా నిరంతరం హెచ్ఎండిఏ అధికారులను హెచ్జిసిఎల్ అధికారులను సమాచార హక్కు చట్టం కింద నేను అడిగిన సమాచారాన్ని ఇవ్వమంటే వాయిదాలు పెడుతున్నారు. ఇప్పటికి చాలాసార్లు నేను బిఎల్ఎన్ రెడ్డిని నేను అడిగిన సమాచారం సమాచార హక్కు చట్టం కింద నాకు ఇవ్వండి అంటే వాయిదాలు వేస్తున్నాడు. అరవింద్ కుమార్ ఫోన్ ఎత్తుతలేడు, అరవింద్ కుమార్ దొరకడం లేదు. నేను ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుణ్ణి, పార్లమెంట్ సభ్యుణ్ణి, 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్నా, ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఎందుకు నన్ను కలవడం లేదు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? అరవింద్ కుమారు కేవలం కేటీఆర్కు కేసీఆర్కు మాత్రమే తాబేదారా? రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుతోని ప్రభుత్వ జీతభత్యాలకు పనిచేస్తలేడు అరవింద్ కుమారు. అరవింద్ కుమార్ ఎందుకు పార్లమెంట్ సభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వడు? మోరోవర్ నా నియోజకవర్గము జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది, 150 కార్పొరేటర్లు ఉంటే 48 మంది కార్పొరేటర్లు నా పార్లమెంట్లో ఉన్నారు. అంటే ఆయన హెచ్ఎండిఏ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడో ఆ శాఖతోని ప్రత్యక్షంగా నా నియోజకవర్గానికి నా పార్లమెంటుకు సంబంధాలు ఉన్నాయి. నేను ఏ అంశాలను ప్రస్తావించాలన్నా నా నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలన్నా సంబంధిత రిప్రజెంటేషన్స్ నేను అరవింద్ కుమార్ గారికే ఇవ్వాలి. ఇవాళ వీటన్నిటి నిబంధనలు పక్కన పెట్టి అరవింద్ కుమార్ కలవడు, బిఎల్ఎన్ రెడ్డి సమాచారం ఇవ్వడు, కానీ తెర వెనుక మాత్రం ఐఆర్బి డెవలపర్స్ పెట్టుకున్న లేఖ వేగంగా పరిగెత్తుతూనే ఉంది. 10% నిధులు కూడా కట్టలేనోడు, 10% నిధులు కట్టడానికి కూడా నిధులు లేనోడు వాయిదాలు కోరుకున్న ఐఆర్బి డెవలపర్స్కి ఆర్థిక స్తోమత ఉంది అని నిర్ధారించిన ఆ మజర్స్ అనే సంస్థ దానికి ఉన్న నిబద్ధతని ఇవాళ ప్రశ్నించాలి. ఒక ప్రైవేట్ ఏజెన్సీని మేము హైర్ చేసినాం, ఆ ఏజెన్సీ మొత్తం ఇందులో టెండర్ల ప్రక్రియ నుంచి మొదలు పెడితే టెండర్లో పాల్గొన్న సంస్థల యొక్క ఆర్థిక స్థితిగతులను అన్నిటిని కూడా మేము ఒక ఏజెన్సీని అపాయింట్ చేసినాం, ఆ ఏజెన్సీ నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక ప్రకారం టెండర్ ఇచ్చినామని అధికారులు చెప్పిండ్రు. సోమేష్ కుమార్ విడుదల చేసిన లెటర్ ఇది. ఏది, మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం, ఈ జాగ్రత్తల ప్రకారమే మేము విడుదల మొత్తం అంతా అంచనాలకు వచ్చి మేము చేసినామని చెప్పి సోమేష్ కుమార్ గారు స్పష్టంగా ఆయన ఏ సంస్థను పెట్టి ఆయన చేసుకున్నాడో
అవన్నీ కూడా ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. వచ్చిన బిడ్డులో నాలుగు సంస్థలు అర్హత పొందగా అందులో ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు 7380 కోట్ల రూపాయలకు మేము ఇచ్చినాము అని చెప్పాడు. దీని అన్నిటిని కూడా ఆయన మొత్తం అసెస్ చేసుకోవడానికి మజర్స్ అనే సంస్థను దీని ప్రకారం మెసేజ్ మజర్స్ అడ్వైజరీ ఎల్ఎల్పి అనే ఫ్రాన్స్ ఆధారిత కన్సల్టింగ్ సంస్థ ఓపెన్ బిడ్ ప్రక్రియ మరియు వివరణాత్మక క్యూసీబీఎస్ ఆధారిత టెండరింగ్ ప్రక్రియ ఆధారంగా ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం అక్టోబర్ 2022 లావాదేవీ సలహాదారులుగా ఎంపిక చేయబడింది. ఈ సంస్థ, ఇది నేను చెప్తున్నది కాదు, అరవింద్ కుమారు పత్రికలకు విడుదల చేసిన ప్రెస్ నోట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా చెప్పినరు. మరి ఇప్పుడు ఈ మజర్స్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక తప్పని తేలింది కదా. 10% నిధులు చెల్లించలేని ఐఆర్బి డెవలపర్స్కు అవుటర్ రింగ్ రోడ్డును మీరు ఎట్లా కట్టబెడతారు? దీని వెనుకాల ఉన్న భాగవతం ఏంది? అందుకే మొదటి నుంచి మేము ఏ వాదనకు కట్టుబడి ఉన్నామో, అవుటర్ రింగ్ రోడ్ అనే 100,000 కోట్ల రూపాయల నికర ఆస్తిని కొల్లగొట్టడానికి కేటీఆర్ కుట్ర చేస్తుండు, కేసీఆర్ ఆశీర్వదిస్తుండు, సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ సహకరిస్తున్నారు, తక్షణమే టెండర్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిమాండ్ చేసిందో ఆ డిమాండును మళ్ళొక్కసారి మేము పునరుద్ధరిస్తున్నాము. రెండవది, ఈ లావాదేవీలకు సంబంధించి, టెండర్ ప్రక్రియకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని అడిగి ఇన్ని రోజులు అవుతున్నా ఒక్క కాగితం కూడా ఇవ్వలేదు, అధికారులు కలవడానికి ఇష్టపడడం లేదు. దీని వెనకాల ఉన్న మర్మము, దీని వెనకాల ఉన్న అవినీతి, అధికారుల నిర్లక్ష్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. నెక్స్ట్ 2-3 రోజుల్లో సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వకపోతే హెచ్ఎండిఏ కార్యాలయాన్ని, హెచ్జిసిఎల్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను నిర్బంధిస్తాం సమాచారం ఇచ్చే వరకు. మూడవది, ఈ సమాచారం తీసుకొని అరవింద్ కుమార్ మీద, విఎల్ఎన్ రెడ్డి మీద, కేటీఆర్ మీద సంబంధిత ఈడీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలకు, కాగ్ అంటే ప్రభుత్వం యొక్క ఆదాయానికి గండిపడ్డప్పుడు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ద్వారా విచారణ చేయించి గతంలో వస్తున్న ఆదాయం ఎంత, భవిష్యత్తులో రాబోయే ఆదాయం ఎంత, ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల ఆస్తికి, ప్రభుత్వ ధనానికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి చర్యలు తీసుకోవడానికి సిఏజీకి ఫిర్యాదు చేస్తాము. అదేవిధంగా స్టేట్లో ఉండే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీకి ఫిర్యాదు చేస్తాము, సెంట్రల్లో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాము. ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు, వీటితో పాటు పదే పదే కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు, కేసీఆర్ గారు అవినీతి తేలుస్తాం, తాట తీస్తామని చెప్తున్నారు. ఇంత దారి దోపిడీ జరుగుతుంటే ఎందుకు బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు దీని మీద కేంద్ర హోంశాఖ మంత్రికి విచారణ చేయమని వీళ్ళు ఎందుకు ఉత్తరం రాస్తలేరు? వీళ్ళ మధ్యలో ఉన్న అవగాహన ఏందని నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు, 200,000 కోట్ల పైన విలువైన అవుటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ కుటుంబము కొల్లగొట్టింది అన్నాడు. ఇంత స్పష్టంగా కేంద్ర మంత్రి మాట్లాడిన తర్వాత ఆ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి ఉన్న ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. బండి సంజయ్ ఇంతవరకు అవుటర్ రింగ్ రోడ్డు మీద మాట్లాడతలేడు. ఎందుకు బండి సంజయ్ గారు అవుటర్ రింగ్ రోడ్ అవినీతిని ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి కార్యాచరణ ఎందుకు ప్రకటిస్తలేడు? అంటే దీని వెనకాల ఏమి జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, అసలు ఏమవుతుంది రాష్ట్రంలో అనేది మీడియా మిత్రులు కూడా ఆలోచించేయాలి. అందుకే ఈ అవుటర్ రింగ్ రోడ్ దోపిడీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. ఇటు ప్రజాక్షేత్రంలో, అటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదులు చేయడంలో, అదేవిధంగా ప్రధానమంత్రి, హోంమంత్రి కూడా ఈ సమాచార హక్కు చట్టం కింద పేపర్లు తీసుకొని పూర్తి స్థాయిలో ఫిర్యాదులు చేస్తాము. ఇవాళ మొదట 100,000 కోట్ల ఆస్తి ఐఆర్బీకి పోయింది, ఐఆర్బీ నుంచి సింగపూర్ సంస్థకు పోయింది, సింగపూర్ నుంచి దాని వెనకాల ఉండే సెల్ కంపెనీలకు పోతుంది, ఆ తర్వాత రాజులకు, యువరాజులకు పోతుంది. ఇది దీని వెనకాల ఉన్న ప్రాసెస్. ఈ ప్రాసెస్ని అంతా కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత
మన మీద ఉన్నది మీ మీద ఉన్నది తక్షణమే దీన్ని రద్దు చేయాల్సిందిగా మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.